ఈరోజు నేను మొట్టమొదటిసారిగా సచివాలయం కూడా జరిగింది. ఇప్పుడు డూములు గుచ్చకుంటే ఏం చేస్తారన్నా, 9 అంతస్తుల బిల్డింగ్కు 3 అంతస్తులు డూమ్లే కట్టిపోయాడు, 3 అంతస్తులు డూమ్లే. దానిలా సరే అప్పుడు కేసీఆర్ మంచిగా జల్సాగా బతుకుతాడు కాబట్టి పెద్ద రూమ్ కట్టించుకున్నాడు. కానీ దాని దానిలో పనిచేసేటువంటి ఆ ఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళ రూమ్ చూడండి. దానిలో పనిచేసే సిబ్బందులు కూర్చోడానికే ప్లేస్ లేదు, పొట్టుపొట్టు తిట్టుకుంటారు వాళ్ళు. పొద్దు లేచి ఆ తమ్మిట్లో పెట్టిన వెంటనే కేసీఆర్ గారు తిట్టుకునే పోతారు, లేవు లోపడుకోరు వాళ్ళకి, అది ప్లేస్ లేదు. దానిలో 9 అంతస్తులకు 3 అంతస్తులు డూమ్లు ఎవడన్నా మెడకాయ మీద తలకి అయిన బాసలనే మెడకాయ మీద తలకాయ ఉన్న వాళ్ళు 3 డూమ్ల కోసం 3 ఫ్లోర్లు కడతారు, 3 ఫ్లోర్లు వాడుకుంటారా? దాన్ని కూర్చోకుండా ఏం చేస్తారు? పక్క కూర్చోరు, బరాబరు కూర్చేస్తారు. దాన్ని మా ప్రభుత్వం వచ్చే వెంటనే పక్క కూర్చేస్తారు. దాన్ని ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తాం, ప్రజలందరూ హర్షించే విధంగా చేస్తాం. డూమ్లో మాత్రం పక్క కూల్చుతుంది బరాబర్. దాంట్లో ఆ మాట కట్టుబడి ఉన్నాం మేము.